हालेलुया, प्रेज द लॉर्ड, गुड इवनिंग एवरीवन। देवन की महिमा का लोनो का गुड इवनिंग एवरीवन, प्रेज द लॉर्ड। हिज गॉस्पल टीम पेज द्वारा क्रिसमस సెలబ్రేషన్స్ క్రిస్మస్ క్యారల్స్ అని ఈ యొక్క ఈవెంట్లో మిమ్మల్ని అందరూ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ క్రిస్మస్ శుభదినములలో దేవుడు మనకి ఆయనను స్తుతించడానికి ఆరాధించడానికి ఆయన ఇచ్చిన అవకాశంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా హిస్ గాస్పెల్ టీమ్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ on your page. So let's all take this time to pray and thank Jesus for this time. Thank you Lord, thank you Father, thank you for your grace and mercy. Tandri, tandri nee oka jannanam nu tandri signapakam cheskuntu pratidinam nayana tandri yesaya ee oka december lo ee oka christmas dinamulalo tandri yesaya మేమందరం తను చేసి ఎంతో సంతోషించడానికి ఇచ్చిన సమయంను బట్టి వందనములు చెల్లిస్తున్నాం ప్రభు. అనే తను హిస్ గాస్పెల్ టీమ్ ద్వారా తను చేసి మీరు ఇచ్చిన ఈ యొక్క లైవ్ సెషన్స్ని బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నాం ప్రభు. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ దో వీఆర్ లార్డ్ జీసస్ మీ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దో వీఆర్ అన్వర్థి బట్ స్టిల్ యూ లవ్ డస్ అండ్ యూ కేమ్ డౌన్ ఆన్ టు దిస్ ఎర్త్ టు సేవ్ అస్ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్, నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీ ప్రేమకై వందనములు, నీ కృపకై వందనములు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. ఆయన తండ్రి ఈ లోకంలో తండ్రి యేసయ్య ఎన్నో విషయాలు తను ఈ యొక్క సమయం ఈ యొక్క సంవత్సరంలో మేము చూసాం తండ్రి యేసయ్య. ఈ 2020లో తండ్రి ఎన్నో క్రైసిస్ని ఎంతో క్రైసిస్ని మేము ఫేస్ చేసాం తండ్రి యేసయ్య. కానీ దేవా యేసయ్య నీ కృప ద్వారా తను యేసయ్య మమ్మల్ని రక్షించి మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు సజీవంగా ఉంచినందుకు వందనములు చెల్లిస్తూ తండ్రి యేసయ్య నేను స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఈ సమయంలో ఆయన తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనము చెల్లిస్తూ ఈ స్థుతులను మీరే అందుకున్నామని తండ్రి యేసయ్య. నేను తండ్రి ఎవరైతే ఇక్కడ లైవ్లో జాయిన్ అవుతున్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. యోసేపు మరియమ్మ నాకు మలేదరణిలో, నజరేతు పట్నానా నాకు మలేదరణిలో, యోసేపు మరియమ్మ నాకు మలేదరణిలో. హల్లెలూయా, 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 స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి వచ్చినాము మామనం బులరగా, ప్రేమ మొక్కి వచ్చినాము మామనం బులరగా. వెత్తలేముపురములోన వీదకన్య మరియకు, వెత్తలేముపురములోన వీదకన్య మరియకు. వేదరాసు రూపు దాచి వెస్త పసుల పాకలో, వెత్తరాసు రూపు దాచి వెలిసే పసుల పాకలో. వేద వడ్ల వారి కన్యా మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. పేరెల్లి నా దేవదేవుడే యేసయ్యా ప్రేమ గల అవతారం, పేరెల్లి నా దేవదేవుడే యేసయ్యా ప్రేమ గల అవతారం. స్వర్గ ద్వారాలు తెరచి యేసయ్యా స్వర్గ రాజు పుట్టగానే, యేసయ్యా స్వర్గ రాజు పుట్టగానే. సర్గున దూతలు వచ్చిరి యేసయ్యా చక్కని పాటలు పాడిరి, సర్గున దూతలు వచ్చిరి యేసయ్యా చక్కని పాటలు పాడిరి.
మల్లె పూల తోట ఎస్సయ్య అచ్చం మల్లె పూల తోట ఎస్సయ్య దొడ్డు దొడ్డు బైబిల్ దోసిట్లో పెట్టుకొని దొడ్డు దొడ్డు బైబిల్ దోసిట్లో పెట్టుకొని దూరల్లే బయలెల్లి నాడే ఎస్సయ్య దూరల్లే బయలెల్లి నాడే ఎస్సయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య రారే చూడ మనం వెళ్ళుదామన్నయ్య తారం చూచి పుట్టుగ్రానులన్నయ్య తారం చూచి పుట్టుగ్రానులన్నయ్య తరలినారే పెద్దలే మన్నయ్య తరలినారే పెద్దలే మన్నయ్య పదరా పోదామురన్న శ్రీ యస్సుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీ యస్సుని చూడ పదరా పోదామురన్న శ్రీయే సన్న నట లొక రక్షకుడట శ్రీయే సన్న నట లొక రక్షకుడట లొకులందారికయో ఏక రక్షకుడట లొకులందారికయో ఏక రక్షకుడట పదరా హే పదరా హే పదరా పోదామురన్న శ్రీయస్సుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న పదరా పోదామురన్నా పోదామురన్నా శ్రీయస్సుని చూడ పదరా పోదామురన్నా పదరా పోదామురన్నా శ్రీయస్సుని చూడ పదరా పోదామురన్నా హల్లెలూయా హల్లెలూయా ఈ యొక్క ఆనంద సమయంలో వి జస్ట్ రిమెంబరింగ్ హౌ ఎట్లా దేవుడు ఆ సమయంలో ఆ దూతల ద్వారా లేకపోతే ఆ జ్ఞానుల ద్వారా ఈ యొక్క సందేశంను తార ద్వారా దేవుడు సందేశంను మనకు అందించి లోకంలో రక్షకుడు పుడుతున్నాడు అని చెప్పేసి ఎలాగైతే ఆ యొక్క ఆనంద సమయంను వీళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో లైక్ ఫస్ట్ మరియమ్మ దగ్గర నుంచి తర్వాత జ్ఞానులు తర్వాత గొల్లలు కానివ్వండి వాళ్ళ యొక్క మెసేజ్ని రిసీవ్ చేసుకున్నప్పుడు దే హ్యాడ్ దిస్ హోప్ ఇన్ దేర్ లైఫ్స్ వాళ్ళ హృదయంలో ఒక వెలుగును దేవుడు నింపినాడండి వాళ్ళ హృదయంలో ఒక ఆనందంను దేవుడు నింపినాడు హల్లెలూయా సో మన జీవితంలో కూడా ఈ క్రిస్మస్ దినంలో మనం చూసినట్లయితే మరియమ్మ దగ్గరికి వచ్చి దూత ఆ యొక్క సందేశం ఇచ్చింది సో మనకందరికీ తెలుసు ఈ ఏమంటారు యేసు ప్రభు జన్మించే టైంలో చాలామంది స్త్రీలు మెస్సయ మా కడుపున పుట్టాలా అని చెప్పేసి చాలామంది స్త్రీలు ప్రార్థన చేసేవాళ్ళంట సో కానీ ఎవరు కూడా ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మరియమ్మ ఒక వర్జిన్ బర్త్లో అంటే కన్యక గర్భం ఉన్న దేవుడు ఏసే పుడతాడని తనకు కూడా తెలియదు అనమాట కానీ షీ వాజ్ రెడీ టు ఫేస్ దట్ ఛాలెంజ్ ఇన్ హర్ లైఫ్ ద సేమ్ వే గొల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా తక్కువగా చూసేవాళ్ళండి ఆ సొసైటీలో కానీ ఆ సొసైటీలో తక్కువ చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైతే రక్షకుడు వాళ్ళ కొరకు పుడుతున్నాడనే విషయం వాళ్ళు తెలుసుకున్నారో అప్పుడు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఆనందం నింపబడిందండి అదేవిధంగా జ్ఞానులు ఎవరైతే ఆల్రెడీ వాళ్ళ జ్ఞానము వాళ్ళకుండే జ్ఞానము వాళ్ళకుండే ఐశ్వర్యం ఎందుకంటే వాళ్ళు తెచ్చిన బహుమతులను చూసినట్లయితే మనము వాళ్ళు డబ్బు కలిగిన వాళ్ళే ఉండిండొచ్చు కానీ వాళ్ళకున్న జ్ఞానము సంపదలు వాళ్ళని రక్షకుడి దగ్గరికి రాకుండా ఆపలేకపోయిందన్నమాట సో మన జీవితంలో ఒకవేళ దేవుడి దగ్గరికి రావడానికి ఆ రక్షకుడి దగ్గరికి రావడానికి ఏం ఆపుతున్నాయి మన జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకవేళ మనం ఉండే వెలివేయబడిన స్థితి ఆ గొల్లల్లాగా వెలివేయబడిన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని మనం దూరంగా ఉంటున్నామా దేవుడికి లేదా ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం దూరంగా ఉంటున్నామా ఎప్పుడైతే హేరోదు రాజుకు కూడా ఈ విషయం తెలిసినప్పుడు హేరోదు ఆయన కూడా రాజుగా ఉండి ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోయినాడు దట్ దెర్ ఇస్ అ సేవియర్ దెర్ ఇస్ అ కింగ్ ఈస్ బీయింగ్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ అనేది ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోయినాడు అనమాట సో ఇక ఈ క్యారెక్టర్స్ అన్నింటిలో మనము ఎవరైనా ఉండొచ్చు
ఈ క్యారెక్టర్స్ అన్నింటిలో మనం ఏ క్యారెక్టర్ తో మనం సింక్ అయితే ఉండొచ్చు. సో టుడే మై డియర్ బ్రదర్ మై డియర్ సిస్టర్, మన జీవితంలో చీకటి ఉందా? మన జీవితంలో వెలుగు లేకుండా సంతోషం లేకుండా ఉన్నామా? లేదంటే మన జీవితంలో అన్నీ ఉండి కూడా మనము లోన్లీగా ఫీల్ అవుతున్నామా? దట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎ కంపానియన్, లుకింగ్ ఫర్ ఎ ఫ్రెండ్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, దిస్ ఈస్ ద వన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్, దట్ ఈస్ జీసస్, దట్ ఈస్ అవర్ ఇమ్మాన్యుయల్ గాడ్. ఇమ్మాన్యుయల్ అంటే ఏంటండి? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హీఈస్ ఆల్వేస్ విత్ అస్, హీఈస్ ఆల్వేస్ విత్ అస్. చీకటి గడియలో ఒంటరి సమయములో నీ వేసిన ప్రతి అడుగులో నలిగిన హృదయముతో కన్నీటి లోయలో నీ వేసిన ప్రతి ప్రయాణములో నన్ను దిగి రాసావు. ఇమ్మానుయేలే,
నా కొరకు దిగి వచ్చి నా కొరకు మరణించి దేవా ఇమ్మానుయేల్ దేవుడుగా తన యేసయ్య నాతోనే ఉంటూ నాలోనే ఉంటూ దేవా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు తన యేసయ్య చూపించే ఆనందమే కాకుండా తండ్రి యేసయ్య హృదయంలో కూడా తండ్రి యేసయ్య మీరు మాకు ఆనందం నింపడానికి వచ్చినారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి యేసయ్య ఆయన నీకు దూరంగా తండ్రి యేసయ్య ఉండడానికి మాకు అడ్డుకున్న ప్రతి గోడను తండ్రి యేసయ్య తీసివేయమని ప్రార్థిస్తుంది యేసయ్య నువ్వు తండ్రి యేసయ్య ఏ విధంగా గొల్లలను ప్రేమించినావు అజ్ఞానులను ఏ విధంగా ప్రేమించినావు మరియమ్మను ఏ విధంగా ప్రేమించినావు యోసేపును ఏ విధంగా ప్రేమించి తండ్రి యేసయ్య వారికి వారిని నీ దగ్గరికి రావడానికి తండ్రి ఆ దినమున తండ్రి వారికి మార్గం చూపించినావు దేవా యేసయ్య ఈ రోజు తండ్రి యేసయ్య మా హృదయంలో తండ్రి యేసయ్య నువ్వు ఉన్నావు తండ్రి యేసయ్య అదే ఆనందమును అదే సమాధానమును తండ్రి మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ ఆయన తండ్రి మరొకసారి హిస్ గాస్పెల్ హిస్ పీపుల్ గాస్పెల్ టీమ్ని తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరిని తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరిని దేవా మీరే తండ్రి యేసయ్య ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నేను తన బిడ్డలు ఎవరైతే తను ఈ యొక్క వర్షిప్ సెషన్స్లో పాల్గొనబోతున్నారో తను ఎవరైతే వర్షిప్ లీడ్ చేయబోతున్నారో తను వేసే వాళ్ళు మీ ఆత్మ చేత నడిపించమని మీ శక్తిని బలము వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని నిన్ను నమ్ముచున్నాం మా తండ్రి ఆమేన్ ప్రైజ్ లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ హిస్ పీపుల్ గాస్పెల్ టీమ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఇన్ దిస్ లైవ్ సెషన్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ బ్లెస్డ్ టైం అండి